ఓవర్ యాక్షన్ చేస్తున్న పాకిస్తాన్ చెత్తన్యాయాలకు భారత్ చుక్కలు చూపించింది. సరిహద్దుల్లో తీవ్రవాదులను చొప్పించేందుకు అమాయక ప్రజలపై కాల్పులు జరుపుతూ రెచ్చగొడుతున్న పాకిస్తాన్కు కళ్లు బయర్లు కమ్మేలా సైన్యం ఎటాక్కు దిగింది. భారత్ ఏం చేస్తుందిలే, తీవ్రవాదులను ఎంచక్క పంపించేద్దామనుకున్న పాకిస్తాన్కు భారత దళాలు చెమటలు పట్టించాయి. సరిహద్దుల్లోనే బంకర్లలో భారీగా మందుగుడు సామాగ్రి, ఆయుధాలతో తీవ్రవాదులను సరిహద్దులు దాటించేందుకుగాను చేసిన కుట్రను సైన్యం ఒక రేంజ్లో తిప్పికొట్టింది. ఆయుధగారాలన్నీ ఖాళీ, బూడిదైన విజువల్స్ మీడియాకు విడుదలయ్యాయి. ఇండియన్ అలర్జీల దళం మిసైళ్ల దాడిలో తీవ్రవాదులతో పాటు పాకిస్తాన్ సైనికులు సైతం హతమయ్యారు. అయితే జమ్మూ కశ్మీర్లోని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న బంకర్లు లక్ష్యంగా భారత సైన్యం కాల్పులు జరిపింది. ఇక ఆ కాల్పులు జరిపిన వెంటనే పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో అక్కడ ఆయుధగారాలను పాకిస్తాన్ సైన్యం ఏర్పాటు చేసుకున్నట్లుగా ఆర్మీ భావిస్తోంది. ఇక భారీ శబ్దాలు, కొండపై నుంచి వస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఆర్మీ అధికారులు దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. భారత పౌరులపై దాడి చేసి తాపీగా ఉన్న పాకిస్తాన్ సైన్యంపై అనుకోని విధంగా భారత సైన్యం దాడి చేయడంతోనే పాకిస్తాన్ దళాలు ఒక్కసారిగా బిత్తరపోయాయి.